Telangana Rastra Arthika Parasthitipai Arthika Shaka Principal Secretary K. Ramakrishnarao Media Samavesham Nirvahincharu. ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పెన్షన్లు, ప్రాజెక్టుల బిల్లులు, సంక్షేమ పథకాలకు నిధులను సకాలంలోనే చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడాది అధిక ఆర్థిక వృద్ధి నమోదైందన్నారు. ఆర్థిక వృద్ధి రేటు నమోదులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వివరించారు. స్టేట్ ఓన్ ట్యాక్స్లోనూ తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందని స్పష్టం చేశారు. రాష్ట్రం వృద్ధి రేటు 14% కంటే తక్కువ ఉంటే కేంద్రం జీఎస్టీ మినహాయింపు ఇస్తుందన్నారు ఆయన. Average 16.5%. ఈ 5 సంవత్సరాల యావరేజ్ ఏదైతే ఉందో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కనుక తెలంగాణ కంటిన్యూస్ టు బి నంబర్ వన్. 2018-19లో ద స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 64,716 కోట్లు ఉంది. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఈవెన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ నెలలో కూడా చూసుకున్నట్లయితే కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. దాదాపు 24% గ్రోత్ రేటు ఏప్రిల్ నెలలో కూడా వచ్చింది. మరి దీనిలో ఒక ముఖ్యమైన విషయం అందరితో చెప్పాల్సింది ఏంటంటే, చాలా రాష్ట్రాలకు జిఎస్టీ కాంపెన్సేషన్ అనేటువంటిది కేంద్రం ఇస్తున్నది. చాలా రాష్ట్రాలకు 14% కంటే గ్రోత్ తక్కువ ఉంటే కనుక కేంద్రం జిఎస్టీ కాంపెన్సేషన్ ఇస్తుంది. ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ స్టిల్ కంటిన్యూస్ టు బి, అంటే వేరే రాష్ట్రాలు కాంపెన్సేషన్ వచ్చింది తక్కువ గ్రోత్ ఉంటే దాన్ని కలుపుకొని గ్రోత్ రేట్ చేసుకున్నప్పటికీ కూడా తెలంగాణ కంటిన్యూస్ టు బి నంబర్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేట్ ఇన్ ద కంట్రీ. సో వన్ ఎన్ ఎక్సలెంట్ గ్రోత్ ఆఫ్ ద జిఎస్టిపి అండ్ ద ఎకానమీ, 8,66,015 గ్రోత్ రేటు. రెండోది ఏంటంటే చెప్పంటే, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో చూసినట్లయితే దేశం మొత్తంలోనే ఫస్ట్ పొజిషన్లో మనం